సో అన్న నాకు ఐ థింక్ ఇప్పటి వరకు మీరు చెప్పిన వాటిల్లో అర్థమైంది. అండ్ బిఫోర్ ఐ కమ్ టు దట్ ఇంకొక క్వశ్చన్ ఉంది. నిన్న లోకేష్ కానివ్వండి, డిబేట్లలో పార్టిసిపేట్ చేసే టీడీపీ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఆనాడు ఉండే టీడీపీ ప్రభుత్వము వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు, ఇది ఒక సెంట్రల్ పాలసీ. ఆ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద చేశాము. సో ఒక సెంట్రల్ పాలసీ చాలామంది స్టేట్స్ చేస్తున్నప్పుడు, అది కూడా ఈ సీమెన్స్ అన్న కంపెనీ గుజరాత్ లాంటి స్టేట్లోనే చేసినప్పుడు, మేము చేయడంలో తప్పేముంది, మేము ఈ రాష్ట్రానికి చేయడంలో తప్పేముంది అని లోకేష్ అంటున్నాడు, వీళ్ళందరూ కూడా అంటున్నారు. దాని మీద ఏమంటారు? అంటే ఇది బేసికల్గా సెంట్రల్ స్కీమ్ కి సంబంధించింది కాదు, కంప్లీట్లీ స్టేట్ సంబంధించిందే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ఇతర స్టేట్లో గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేసినారు అని అంటున్నారు. గుజరాత్లో అయితే నేనైతే వెళ్ళి చూడలేదు, కానీ ఇక్కడ క్లియర్గా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టుని, సీమెన్స్ ప్రాజెక్ట్ని టేకప్ చేసే ముందు వీళ్ళైతే కనుక ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో వేశారు, పోయి చూసిరండి అని చెప్పేసి ఈ కమిటీ వెళ్ళింది. కానీ కమిటీ రిపోర్ట్ ఇవ్వాల, కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళింది, వెళ్ళడం అయితే వెళ్ళారు. ఏం స్టడీ చేశారో, స్టడీ రిపోర్ట్ రిపోర్ట్ ఎక్కడ కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే మా రికార్డ్స్ లో మాకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేసేటప్పుడు అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూసాం. కాబట్టి కమిటీ రిపోర్ట్ లేకుండానే ఇమీడియట్ గా ఒక రికమెండేషన్, అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఈ వాట్ ఎవర్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, స్కిల్ ఏపీఎస్ఎస్టిసి అనేది కార్పొరేషన్, దానికి సంబంధించి పైన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ డిపార్ట్మెంట్కి ఒక రిక్వెస్ట్ పంపించారు, మీరు ఇమీడియట్గా మాకు 371 crores బడ్జెట్ రిలీజ్ చేయండి అని చెప్పేసి, ఆ బడ్జెట్ రిలీజ్ చేయండి అని చెప్పి లెటర్ రాసిన కేవలము వారం రోజులకే 370 crores రిలీజ్ అవ్వడము జరిగింది. సో ఈ రిలీజ్ అవ్వడము నెక్స్ట్ విత్ ఇన్ ఎ మంత్ డిజైన్ టెక్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఎటువంటి స్టడీ లేకుండా, ఎటువంటి ప్రాజెక్టు రిపోర్టు లేకుండానే వీళ్ళు కేవలము మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇతర రాష్ట్రాల్లో జరిగింది అంటే, ఇతర రాష్ట్రాలకి అయితే కమిటీ చేశారు, వెళ్ళారు, కానీ రిపోర్ట్ అయితే లేదు. రిపోర్ట్ ఎక్కడా లేదు. రిపోర్ట్ మేము కూడా దాన్ని చూసే ప్రయత్నం చేసాం, కానీ మాకు రిపోర్ట్ ఎక్కడా దొరకలేదు. సో మరి అక్కడ ఏ ప్రాజెక్టు ఎస్టాబ్లిష్ చేశారు, లేదంటే కనుక అక్కడ నిజంగానే కేవలము ఆ 10% ఏదైతే 370 అంటే గ్రాంట్ లేకుండా ఏమైనా అక్కడ చేశారేమో, కానీ అక్కడ వాళ్ళ ఎంఓయూలు కూడా చూసాం, మేము ప్రయత్నం చేసాం, ఆ ఎంఓయూలు కూడా మాకేమీ దొరకలేదు. ఇక్కడైతే క్లియర్గా ఎంఓయూకి జీవోకి సంబంధం లేకుండానే ఉంది. జీవోలోనేమో 90% గ్రాంట్ వాళ్ళు ఇస్తున్నారు అని మెన్షన్ చేయడం జరిగింది, బట్ ఎంఓయూ కానీ ఎంఓఏకి వచ్చేకే ఓన్లీ 10% చూపించి, ఆ 10%లో నుంచి కూడా దాంట్లో కూడా 90% వీళ్ళు షెల్ కంపెనీస్ ద్వారా మొత్తం తినడం జరిగింది. అదే వాట్ ఎవర్ అవినీతి చేయడం జరిగింది. ఆ అవినీతి ఫోరెన్సిక్ ఆడిట్ కావచ్చు, లేదంటే ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ అవ్వడం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడం కూడా జరిగింది. సో మీకు, మీరు ఇంతవరకు చెప్పిన దాన్ని, ఇన్ని రోజులు మీడియాలో చదివిన దాన్ని, మన కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ అన్ని చూస్తే అర్థమైనవైతే ఒకట, నంబర్ వన్, అసలు ఆ 2014లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఫామ్ చేసింది ఎక్స్క్లూజివ్గా ప్రజాధనాన్ని దోచుకోవడం కోసం మాత్రమే అట్లే అనిపించింది. ఎందుకంటే 19 వరకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి స్కామ్ ఇది. విత్ ఇన్ 3 మంత్స్ లోనే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి 300 crores తీసుకోవడము, 10% గ్రాంట్ అని ఇమీడియట్ గా విత్ ఇన్ 1 మంత్ లోనే షెల్ కంపెనీస్ పెట్టడము, డబ్బులు తీసుకోవడం, అంటే కంపెనీస్ ని ఎస్టాబ్లిష్, అంటే 2018లో ఇవి ఎస్టాబ్లిష్ చేశారు, 2015లోనే వీళ్ళు డిజైన్ టెక్ వాడు డ్రా చేసుకున్నాడు. అంటే ఏదైనా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు పేమెంట్స్ అనేది పార్ట్ ఇస్తారు. ఇక్కడ పార్ట్ ఇవ్వడం కాదు, ఒకటేసారి 371 crores లో 185 crores ఒకరోజు ఇచ్చారు, నెక్స్ట్ 10 డేస్కి మళ్ళీ ఒక 85 crores ఇచ్చారు,
మళ్ళీ ఒక 20 రోజులకి 67 కోట్లు ఇచ్చి విత్ ఇన్ అ మంత్ లో 371.3 క్రోర్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసింది ఎప్పుడు? 15 లో రిలీజ్ చేశారు. 18 వరకు ఈ ఏదైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మళ్ళీ అదే స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది 17-18. అండ్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఒకటి దీన్ని పెట్టింది దానికోసం, రెండు ఒక ప్రభుత్వ అధికారి కాని గంటా సుబ్బారావు అనే వ్యక్తిని, అంటే ప్రూవెన్ అనుచరుడు చంద్రబాబు నాయుడు, ఆ వ్యక్తిని తెచ్చి ఎండీ సిఇఓగా పెట్టడం, దానిపైన సెక్రటరీ కూడా ఈ వ్యక్తినే అడిషనల్ చార్జెస్ ఇవ్వడం అనేది జరగడం, మూడు మీరు చెప్పిన దాంట్లో అన్నిటికంటే గ్లేరింగ్ గా కనిపించేది సీమెన్స్ అనేటిది ఒక ఎంఎన్సీ, ఒక మల్టీనేషనల్ కంపెనీ, జర్మనీ బేస్డ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, దానికి ఎటువంటి సంబంధం లేకుండా దాని ఇండియన్ దానికి ఎటువంటి సంబంధము లేదు అనే దానికి ఇంకొకటి కూడా మీకు చెప్పాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మేము ఈ ఏదైతే సుమన్ బోస్ ఎవరైతే ఇండియా హెడ్ ఉన్నారో, ఈ మీరు మీతో మేము ఒప్పందం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒరిజినల్ సీమెన్స్ కి ఒక లెటర్ రాయడం జరిగింది 2019లో. ఈ ఎప్పుడైతే మనము సెంట్రల్ జిఎస్టీ వాళ్ళు మనల్ని అలర్ట్ చేశారో, సో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక లెటర్ రాశాము. ఈ సుమన్ బోస్ అనే అతను ఈ ఇండియా హెడ్ అతనితో మాకు ఏపీఎస్ఎస్సికి ఒక ఎంఓయూ అయింది. సో దాని మీద మీరు ఈ ప్రోడక్ట్స్ని మేము 40 సెంటర్స్లో ఎస్టాబ్లిష్ చేసినాం, సో దాని మీద డీటెయిల్స్ కావాలి, ఆ సుమన్ బోస్ ఏంటి మాకు అందుబాటులోకి రావడం లేదు, మేము ట్రై చేస్తాం అంటే కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేసాం మేము త్రూ ఈమెయిల్స్ కావచ్చు ఏదైతే కూడా ఇక్కడ ఫోరెన్సిక్ ఆడిట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు. సో అంటే అతను వాళ్ళు మాకు క్లియర్గా సిమ్ ఒరిజినల్ సిమెన్స్ ఏదైతే ఎంఎన్సీ మీరు చెప్పే జర్మనీ కంపెనీ ఉందో, ఆ సుమన్ బోస్ అనే అతను 17లోనే మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, అతను మాకు ఎటువంటి సంబంధము లేదు, మేము ఎటువంటి ఇది కూడా మేము డిజైన్ టెక్ తో మాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి ఒరిజినల్ సిమెన్స్ వాడు సంబంధమే లేదు. అంటే ఇది కంప్లీట్లీ ఏదైతే సుమన్ బోస్ అనే ఒక వ్యక్తి కావచ్చు లేదంటే సిమెన్స్ ఇండియా అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్గా అది కూడా ఫేక్ కంపెనీని సృష్టించడము, లేకపోతే కనుక లేదంటే పేపర్ల మీదనే ఆ సిగ్నేచర్స్ ఆ కంపెనీని పేపర్ల మీదనే చూపించారు. ఒరిజినల్గా అయితే సిమెన్స్ ఇండియాకి ఈ డిజైన్ టెక్కి సంబంధమే లేకుండా వీళ్ళు ఆ సుమన్ బోస్ అనే ఒక వ్యక్తిని ముందు ఉంచేసి ఈ వాట్ ఎవర్ ఈ 241 క్రోర్స్ వాళ్ళు ఒక దురుద్దేశంతోనే అది ఫ్రాడ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కంపెనీని పెట్టడము, ఈ ప్రాజెక్ట్ను కూడా తీసుకురావడం కూడా జరిగింది.